గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూసీ మార్నింగ్ మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ట్యూస్డే మార్నింగ్, లాస్ట్ నైట్ అంటే మండే నైట్ యుఎస్ మార్కెట్స్ అక్కడ ఇన్వెస్టర్స్ డీప్ని కొన్నారు. అంత ముందు వారం అంటే లాస్ట్ వీక్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ చాలా బలహీనంగా క్లోజ్ అయ్యాయి. నిన్న ఇండిసెస్ అన్నీ కూడా మోర్ దాన్ 1% లాభంతో క్లోజ్ కావటం ఒక విశేషం. సో దేర్ వాజ్ సమ్ లోవర్ లెవెల్ బయింగ్ అనేది నిన్న యుఎస్ మార్కెట్స్లో కనిపించింది. సో సెప్టెంబర్ అంటే నెక్స్ట్ వీక్ జరగబోతున్న ఎఫ్ఓఎంసి మీటింగ్లో 0.5% వరకు వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది అని ఇప్పుడు అందరూ అక్కడ అంచనా వేస్తున్నారు. అలాగే ఇవాళ నైట్ ఇన్ఫ్లేషన్ డేటా రాబోతోంది. సెప్టెంబర్ నెల, ఆగస్ట్ నెల ఇన్ఫ్లేషన్ డేటా రాబోతోంది. ఇది దీని మీద అందరి కళ్ళు ఇప్పుడున్నాయి. ఎందుకంటే ఇది కొంతవరకు యుఎస్ ఎఫ్ఓఎంసి డెసిషన్ను, అంటే వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని కొంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉంది. సో 1 ఇయర్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ 3%గా ఇప్పుడు చూస్తున్నారు అక్కడ. సో చూద్దాం, ఇవాళ నైట్ కూడా మనకు ఒక ఇంపార్టెంట్ ట్రేడింగ్ డే ఫర్ ది యుఎస్ మార్కెట్స్. నిఫ్టీ నిన్న మనం లోవర్ లెవెల్స్ నుంచి చక్కగా బౌన్స్ బ్యాక్ అయింది. ఆల్మోస్ట్ 24,750 వరకు వెళ్ళి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వటం అనేది మనం చూసాం. 24,936 దగ్గర క్లోజ్ అయింది. 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర దాదాపుగా సుమారుగా ఆ పరిసర ప్రాంతాల్లో క్లోజ్ కావటం అనేది చూస్తున్నాం. సో ఒక మంచి బౌన్స్ బ్యాక్ ఇది మనం చూసాం. 23,900 నుంచి 25,300 వరకు వెళ్ళటం, అక్కడ నుంచి మళ్ళీ కొంత వొలటైల్గా మారి నిన్న మనం చూసినటువంటి 24,766 ఈ లెవెల్ వరకు రావటం, ఇక్కడ నుంచి మళ్ళీ నిఫ్టీ తన అప్వర్డ్ ట్రాజెక్టరీని నిన్న దాదాపుగా బాటమ్ అవుట్ అయ్యాయని భావించాలి మనం నిఫ్టీకి సంబంధించి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీది కూడా ఇదే పరిస్థితి. 50,416 చూసాం లోవర్ లెవెల్ నిన్న, అక్కడ నుంచి 51,117 వరకు కూడా వెళ్ళి క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఒక లోవర్ లెవెల్స్ నుంచి కనుక చూస్తే 700 పాయింట్స్ రికవరీ చూసాం బ్యాంక్ నిఫ్టీలో. సో 100-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ బౌన్స్ బ్యాక్ అయింది. నిన్న మార్నింగ్ మనం చాలా వీక్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ అని మాట్లాడుకున్నాం. అందరి ఎక్స్పెక్టేషన్స్ను, అందరి అంచనాలను తారుమారు చేస్తూ బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ కవరింగ్ జరిగింది. నిన్న బ్యాంక్ నిఫ్టీ పెరగడానికి ప్రధాన కారణం షార్ట్ కవరింగ్. అది ఎస్బీఐ దగ్గర నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ వరకు అన్నింటిలోనూ ఒక షార్ట్ కవరింగ్ చూసాం. సో నిన్న టాప్ గెయినర్స్ లిస్ట్లో కూడా మనకు హిందుస్థాన్ యూనిలీవర్, శ్రీరామ్ ఫైనాన్స్, తర్వాత ప్లేస్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, 2.2% పెరిగింది. ఐటీసీ బ్రిటానియా. నిన్న ఇట్ వాజ్ ది డే ఆఫ్ ఎఫ్ఎంసీజీ అండ్ బ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. సో చాలా స్ట్రాంగ్గా మనకు ఎఫ్ఎంసీజీ స్టాక్స్, అలాగే బ్యాంక్ స్టాక్స్. ఎఫ్ఎంసీజీ బికాస్ ఆఫ్ కమాడిటీ ప్రైస్ కట్స్ అని చెప్పాలి, కమాడిటీ ప్రైస్ డిక్లైన్స్ అని చెప్పాలి. బ్రెంట్ క్రూడ్ దగ్గర నుంచి చాలా కమాడిటీస్ మనకు తగ్గుతూ వస్తున్నాయి. ఇది మనకు ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి ఒక మంచి అనుకూలమైనటువంటి పరిణామం. ఈవెన్ అగ్రి కమాడిటీస్లో కూడా కొంత మనకు వీక్నెస్ అనేది గమనిస్తున్నాం. అది హెచ్ఏఎల్ లాంటి కంపెనీస్కి, ఐటీసీ బ్రిటానియా లాంటి కంపెనీస్కి కలిసి వస్తుంది. సో ఇక్కడ ఒక స్టాప్ లాస్ పెట్టుకొని మేబీ 24,750 లాంటిది లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి అనుకూలంగా కనిపిస్తుంది. నిన్న మార్నింగ్ మనం అనుకున్నట్లే రెండు వైపులా కదిలింది నిఫ్టీ. మార్నింగ్ 9:15 to 10:00 వీక్నెస్ కనపరిచింది. సో అక్కడ షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళకి తర్వాత కవర్ చేసుకుంటే లాభాలు వచ్చాయి. కానీ 10:00 నుంచి మార్కెట్స్ ఇక స్థిరంగా పైకి వెళ్ళటమే ప్రారంభించింది. చివరి 1 అవర్లో కొంత అగ్రెసివ్ బయింగ్ కూడా జరిగింది. దాంతో మనకు నిన్న చూసినటువంటి ఒక చక్కటి బౌన్స్ బ్యాక్ అనేది కనిపించింది. ఇవాళ నైట్ డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హ్యారిస్ ఏబీసీ న్యూస్లో ఒక డిబేట్ జరగబోతోంది. అంతా ఒక అమెరికన్సే కాదు, ప్రపంచం అంతా కూడా ఆసక్తికరంగా తిలకించేటువంటి ఒక సంఘటన ఇది. సో ఇది మనకు కనిపిస్తున్నటువంటి గ్లోబల్ క్యూ. ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ మ్యాక్రో పిక్చర్ ఇండియన్ మైక్రో పిక్చర్కి అనుకూలంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితిని వర్ణించాలి అంటే ఏమిటి గ్లోబల్ మ్యాక్రో పిక్చర్? కొంతవరకు జియోపొలిటికల్ కన్సర్న్స్ ఉపశమించాయి అండ్ కమాడిటీ ప్రైసెస్ తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ దగ్గర నుంచి అల్యూమినియం, జింక్, కాపర్, ఇలా ఏ కమాడిటీ తీసినా కూడా మనకు ఇండియా ఈజ్ ఏ కమాడిటీ కన్స్యూమింగ్ కంట్రీ. సో వీ డోంట్ ఎక్స్పోర్ట్ మచ్. సో కాబట్టి మనకు
ఈ కమాడిటీ కన్సంప్షన్కి సంబంధించి చాలా అనుకూలమైనటువంటి ఒక పరిస్థితి అనేది ఇప్పుడు మనకు ఏర్పడింది. ఇప్పుడే అంటున్నట్లుగా క్రూడ్ దగ్గర నుంచి అల్యూమినియం వరకు చాలా కమాడిటీస్లో ఈ మంత్ చూస్తే ఎనీవేర్ బిట్వీన్ 4 to 10% కరెక్షన్ అనేది మనకు జరిగింది. ఇది మనకు అనుకూలంగా కనిపిస్తున్నటువంటి. అలాగే ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ పిక్చర్ నుంచి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ డిక్లైన్ పిక్చర్కి మారుతుంది గ్లోబల్ సినారియో. ఇది కూడా ఇండియాకి అనుకూలమైన అంశమే, కలిసి వచ్చే అంశమే. సో ఇవన్నీ కారణాలుగా చెప్పొచ్చు. అండ్ ఎఫ్ఐ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ మీద దే ఆర్ మంత్ ఆన్ మంత్ చూస్తే ఆగస్ట్ నెలలో వాళ్ళు నెట్ బయర్స్, సెప్టెంబర్లో కూడా బహుశా నెట్ బయర్స్గానే నిలిచే అవకాశం ఉంది. ఒకే ఒక్క ఓవరాల్గా మార్కెట్ పిక్చర్లో ఒకే ఒక్క సెక్టర్ మనకు చాలా బలహీనంగా గోచరించింది, అది బ్యాంక్స్. బ్యాంక్స్లో వీక్నెస్ ఎందుకు వచ్చింది? అది ఎర్నింగ్స్ కారణంగానో లేకపోతే ఎన్పిఎలు పెరగటం కారణానో మరొక కారణంతో వచ్చింది కాదు, ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎఫ్ఐఐ సెల్లింగ్. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళ హోల్డింగ్స్లో ప్రధానంగా బ్యాంక్స్ ఉండేవి, ఆ బ్యాంక్స్ అమ్మటం కారణంగా, అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు మరి ఏమైనా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కావచ్చు, వాళ్ళు అమ్మకాలు జరపడం వలన మనకు బ్యాంక్స్లో ఆ వీక్నెస్ అనేది కనిపించింది. సో ఇప్పుడు బ్యాంక్స్ కూడా ఒకవేళ రేపు ఇంట్రెస్ట్ రేట్ కట్ తర్వాత బ్యాంక్స్ కూడా పెర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ చేస్తే, ఓవైపు మెటల్స్, కెమికల్స్, ఐటీ అండ్ బ్యాంక్స్ ఈ నాలుగు కూడా ఒక సింక్రనైజ్డ్ మూవ్గా ముందుకు కదిలితే డెఫినెట్లీ సెప్టెంబర్ నెలలోనే మళ్ళీ మనం ఆల్ టైమ్ హైని చూసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ వచ్చే 2-3 ఫర్ దట్ మ్యాటర్ వచ్చే వారం రోజుల ట్రేడింగ్ కూడా చాలా కీలకమైన ట్రేడింగ్గా మనం భావించాలి. ప్రస్తుతానికి ఎఫ్ఎంసీజీ లుక్స్ వెరీ సేఫ్. నిన్న కూడా చూసాం, మనకు రాజేష్ పాల్వే గారు కూడా టెక్నికల్ మూవ్స్లో డాబర్ లాంటి స్టాక్స్ని మనకు రికమెండ్ చేయడం చూసాం, డాబర్, మ్యారికో ఇటువంటి స్టాక్స్ని. అలాగే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్, సో నిన్న మిడ్ క్యాప్స్ మొదట్లో చాలా కలవరపరిచాయి, ఆల్మోస్ట్ 1:4 నిష్పత్తిలో మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపించింది. తర్వాత క్లోజింగ్ సమయానికి 913 స్టాక్స్ ఎన్ఎస్సీలో లాభాలతో 1554 స్టాక్స్ నష్టాలతో, అంటే కొంత బ్రెడ్త్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం గమనించాం. ఇవాళ కూడా చాలా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మనకు కనిపిస్తుంది. జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కొన్ని డెసిషన్స్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి వదిలేశారు, మీరు నిర్ణయించండి అంటూ. ఫర్ ఇన్స్టాన్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీ కట్ లాంటివి, కానీ కొన్నిటికి సంబంధించి పాజిటివ్ డెసిషన్స్ని తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉదాహరణకి సాల్ట్ మీద జిఎస్టీని 18% to 12% తగ్గించారట, అది స్నాక్ కంపెనీస్ అన్నిటికీ కూడా ఉపయోగకరమైన అంశం. క్యాన్సర్ డ్రగ్స్ మీద జిఎస్టీ తగ్గించారని వార్త వస్తుంది, అది జరిగితే మన నాట్కో లాంటి కంపెనీస్కి అనుకూలమైన అంశం అవుతుంది. సో ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ కట్ పోస్ట్పోన్ చేయటం ఇన్సూరెన్స్ కంపెనీస్కి నెగిటివ్ అంశం కాబట్టి అది ఇవాళ ఇన్సూరెన్స్ స్టాక్స్, ఎందుకంటే ఇటు లైఫ్ అట్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ రెండింటి మీద కూడా జిఎస్టీ కట్ని ఎక్స్పెక్ట్ చేశారు ఈ కౌన్సిల్ మీటింగ్లో, అది జరగలేదు. కొన్నిటి మీద జిఎస్టీ పెంచారు, భారత్ సీడ్స్ లాంటి కంపెనీస్కి నెగిటివ్ అంశం ఇది. అలాగే ఇతర స్టాక్ స్పెసిఫిక్ న్యూస్లో మనకు మోతిలాల్ ఓసాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐటీ కంపెనీలని బై రికమెండేషన్ ఇస్తుంది. ఓవరాల్గా ఐటీ సెక్టర్ని, అందులోనూ కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ లైక్ ఎల్టీఏ మైంట్రీ, పర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్జ్ ఇటువంటి స్టాక్స్ని కొనమంటున్నారు. తర్వాత కొన్నిట్లో మనకు స్టాక్ స్పెసిఫిక్ వార్తలు ఉన్నాయి, డిక్సన్ టెక్నాలజీస్, అహ్లువాలియా కాంట్రాక్ట్స్, జేఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇటువంటి వాటిలో. మరొక స్టాక్ టు వాచ్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పేరెంట్ కంపెనీ యుఎస్లో ఒరాకిల్ ఫైనాన్షియల్ మంచి రిజల్ట్స్, మరొక క్వార్టర్ అద్భుతమైన రిజల్ట్ అనౌన్స్ చేసింది. ఈపీఎస్ $1.32 అనుకుంటే ఎస్టిమేషన్ $1.39 వచ్చింది. సో లాస్ట్ క్వార్టర్ కూడా అలా వచ్చినప్పుడే మనకు ఓఎఫ్ఎస్ఎస్లో ఇక్కడ లోకల్ మన ఇండియన్ సబ్సిడరీ కంపెనీలో ఎక్సలెంట్ గ్రోత్ అప్రిసియేషన్ స్టాక్ ప్రైస్లో మనం చూసాం. చూద్దాం ఇవాళ కూడా అటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుందా. సో ఇటువంటి ఒక చక్కటి పరిస్థితి మనకు, అలాగే ఐపీఓ మార్కెట్ చాలా చక్కగా ఐపీఓ మార్కెట్ ప్రయాణం కొనసాగుతోంది. గాలా ప్రెసిషన్ 40% నిన్న డెబ్యూలో 40% పెరగడం చూసాం. అలాగే వాళ్ళ పిఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ ఐపీఓ ప్రారంభమవుతోంది. అండ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకి నిన్న 2 times ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ వచ్చేసింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో 2 times సబ్స్క్రిప్షన్ వచ్చేసింది. క్రాస్ 0.9 times నిన్న సబ్స్క్రిప్షన్ సమీకరించింది. టాలిన్స్ టైర్స్ 1.8 times సబ్స్క్రైబ్ అయింది. ఇలా మనకు ఐపీఓ మార్కెట్లో సబ్స్క్రిప్షన్స్ చక్కగా వస్తున్నాయి. సో అనలిస్టులు అందరూ ఈ మధ్య పొద్దునే బిజీగా ఉంటున్నారు, కుటుంబరారు కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు. క్రాంతి గారు ఇంకా ఈరోజు రారనుకుంటాను, కొద్దిగా అనలిస్టుల పరంగా మనకు
వాళ్ళకి బిజీ సీజన్ మనకేమో తప్పదు 8:30. కుటుంబంలో వారు ఏంటి పరిస్థితి? మార్కెట్స్ అయినా చూసామండి, లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి ఎట్లా రికవర్ అయినాయి అండ్ కాస్త ఫినిషింగ్ చూస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ పాజిటివ్ సెంటిమెంట్ తోటి ఫినిష్ అవడం కూడా చూసాం. దట్ ఈస్ వన్ బిగ్ ప్లస్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎస్టర్డేస్ ట్రేడింగ్ అని చెప్పేసి అనుకో. అయితే క్లియర్ గా అనమాట మార్కెట్ ఒక బ్రాడ్ కన్సల్టేషన్ రేంజ్ లో ఫిక్స్ అవుతుంది. 24,000 హలో వినిపిస్తుంది చెప్పండి కుటుంబరావు గారు. 24,800 నుంచి అనమాట 25,400 మధ్యలో ఒక బ్రాడ్ రేంజ్ డెవలప్ అవుతుంది. అయితే ఆన్ అప్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు కూడా 25,000 సైకలాజికల్ లెవెల్ పైన అనమాట ఓపెన్ అయినా కూడా ఇవాళ మేబీ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 25,100 నుంచి 25,200 మధ్యలో కూడా ఉంటుంది. అది క్రాస్ అయిన తర్వాతే మార్కెట్ అనమాట కాస్త మొమెంటం గెయిన్ చేయొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాం. యాజ్ ఆఫ్ నౌ మాత్రం సెక్టర్ రొటేషన్ చూసాం, ముందు నుంచి అన్నట్టు డిఫెన్సివ్స్ ఎట్లా పెర్ఫామ్ చేస్తున్నాయో చూసాం అనమాట. ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా కూడా అనమాట, అండ్ అదే పోకడ్ అనమాట నెక్స్ట్ 1-2 weeks కూడా కంటిన్యూ కావచ్చు అనమాట. క్లియర్ కట్ గా ఎందుకంటే 1-2 weeks కూడా నేను అనేది ఈ మధ్యలో చాలా ఇఫ్స్ అండ్ బట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అనమాట. లైక్ యుఎస్ ఇంట్రెస్ట్ రేట్ కట్ దగ్గర నుంచి మొదలుపెట్టి అక్కడ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, అక్కడ మ్యాక్రో డేటా ఎట్లా ఉంది, అదేవిధంగా మన దగ్గర ఇటు ఐఐపి డేటా కానీ ఇటు ఇన్ఫ్లేషన్ డేటా ఎట్లా ఉంటుంది, దానిపైన రిజర్వ్ బ్యాంక్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఇవన్నీ కూడా మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూస్ అనమాట. అయితే మార్కెట్ లో మాత్రం సెలెక్ట్ స్టాక్స్ లో నిన్న సెకండ్ హాఫ్ లో మంచి బయింగ్ ఇంట్రెస్ట్ కూడా రావటం చూసాం. అండ్ మేబీ బికాస్ ఎఫ్ఐ సెల్లింగ్ లేదు కాబట్టి అనమాట, ఎందుకంటే నెట్ లాంగ్స్ అలా తగ్గించుకుంటున్నా కూడా ఇటు మామూలు జనరల్ స్పేస్ లోనమాట వాళ్ళు ఎఫ్ఐస్ బోత్ ప్రైమరీ మార్కెట్ లో సబ్స్క్రిప్షన్ చేస్తున్నారు, డెట్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు, ప్లస్ అనమాట ఇటు ఎఫ్ఎండ్ఓలో కూడా పొజిషన్స్ కాస్త టోన్ డౌన్ చేస్తున్నారు, షార్ట్స్ పెట్టట్లేదు అనమాట, లాంగ్సే పెడుతున్నారు. నిన్న కూడా అనమాట కాస్త మోడెస్ట్ గా బై చేయటం చూసాం. అండ్ ఇండికేషన్ అనమాట ఎఫ్ఐఐ ఇన్ఫ్లోస్ ఉంటే గనక వొలటిలిటీ ఎట్లా తగ్గుతుంది అంటే నిన్న దాదాపు 6.5% వీక్స్ తగ్గటం చూసాం, తగ్గనమాట ఇప్పుడు మళ్ళీ అరౌండ్ 14 క్లోజర్ గా అనమాట క్లోజ్ అవటం చూసాం. మొన్నే 15 క్రాస్ అయింది కూడా. బట్ డెఫినెట్లీ నేను అనుకోవటం వొలటిలిటీ తగ్గిన కొద్దికి అనమాట బుల్స్ కి కాస్త కంఫర్ట్ జోన్ పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ రూపీ కూడా 84 కిందే తచ్చట్లాడుతుంది అనమాట, 84 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గానే ప్రూవ్ అవుతుంది అగేన్స్ట్ డాలర్ అనమాట. కపుల్ ఆఫ్ టైమ్స్ ఈ లాస్ట్ 1 month లో 84 క్రాస్ అయినా కూడా 84 కిందకు వచ్చేసి నిలబడతాము. అయితే క్లియర్లీ క్రూడ్ ధరలు అనమాట మల్టీ మంత్ లోలో ఉంటాం, మనకు పాజిటివ్ గానే ఉంటుంది. మ్యాక్రో లెవెల్లో అనమాట ఫిజికల్ డెఫిసిట్ కంట్రోల్ కానీ అన్నిటికీ కూడా అనమాట క్రూడ్ ధరలు క్రూషియల్ కాబట్టి కేర్ఫుల్ గా అది కూడా వాచ్ చేయమంటా. మేబీ ఈ కపుల్ ఆఫ్ డేస్ కొంచెం రెసిలియంట్ గా ఉండొచ్చు క్రూడ్ స్టాక్స్, ఇది క్రూడ్ ప్రైజెస్, ఎందుకంటే అక్కడ లూజియానా ఏరియాస్ లో టైఫూన్ హరికేన్ వస్తామని అంటున్నారు కాబట్టి, యుఎస్ గల్ఫ్ ఆఫ్ ఫ్లారిడా సైడ్ అనమాట మేబీ ప్రొడక్షన్ సప్లై సైడ్ డిస్టర్బ్ అయితే కొంచెం ప్రైజెస్ పెరగచ్చు. ఎఫ్ఎండ్ఓలో అయితే చూస్తున్నాం 7 stocks అనమాట ఇటు బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి, బయోకాను, బంధన్ బ్యాంకు, ఏబిఎఫ్ఆర్ఎల్, ఆర్బిఎల్, చాంబల్ ఫెర్టిలైజర్, హిందుస్థాన్ కాపర్, బలరాంపూర్ చిని ఇలాంటి స్టాక్స్ కంటిన్యూస్ గా బలరాంపూర్ చిని ఓపెనింగ్ నుంచి కూడా అనమాట సిరీస్ ఓపెనింగ్ నుంచి కూడా అనమాట బ్యాన్ లిస్ట్ లో ఉంటాం ఒక కీ అబ్జర్వేషన్. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం షుగర్ ఎక్స్పోర్ట్స్ అనేవి మాత్రం మేబీ డిసెంబర్ తర్వాతే పర్మిట్ చేయొచ్చు అంటున్నారు కాబట్టి అడపా తడపా షుగర్ స్టాక్స్ లో ఏదన్నా ర్యాలీ వచ్చినా కూడా అనమాట అది ఫిజిల్ అవుట్ అయిపోతుంది నెక్స్ట్ 1-2 days. బట్ మేబీ ఫెస్టివల్ సీజన్ ముందు షుగర్ ఆఫ్ టేక్ కూడా బాగా ఉంటుంది, స్వీట్స్ ప్రిపరేషన్ కానీ వీటన్నిటికి కూడా, కాబట్టి రీటైల్ ధరలు ఫర్మ్ అప్ అయితే కనుక షుగర్ అయ్యి మేబీ షుగర్ స్టాక్స్ ఫర్ 3 month పొజిషనల్ ట్రేడింగ్ కాస్త బెటర్ గా పెర్ఫామ్ చేసే సూచనలు అయితే క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి అనమాట అందులో. అయితే ఓవరాల్ గా అనమాట మనం సెక్టర్ వైజ్ ఇందాక అన్నట్టు అనమాట ఏదైతే ఎఫ్ఎంసీజీ ఫార్మా రెసిలియంట్ గా ఉన్నాయంటున్నామో దాంతో పాటు అనమాట క్వైట్ గా కాస్త ఎక్యుములేషన్ అనమాట ఈ స్టాక్స్ లో కూడా అవుతుంది అనమాట, ఏది బ్యాంక్ స్టాక్స్ లో ప్రైవేట్ బ్యాంక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వీటిలో అనమాట నిన్న మూవ్మెంట్ చూస్తూ ఉంటే నేను అనుకుంటాం పిఎస్యు బ్యాంక్స్ వీక్ గా ఉన్నా కూడా ఇటు ఏదైతే గనక ప్రైవేట్ బ్యాంక్స్ అంటున్నామో ఇవి బాగా పెర్ఫామ్ చేసే సూచనలు ఉన్నాయి. పిఎస్యు బ్యాంక్స్ లో వీక్నెస్ గణనీయంగా ఎంత ఉందంటానికి ఇవాళ ఒక పేపర్ న్యూస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఐఓబి అప్ టు సెంట్రల్ బ్యాంక్, ఐఓబి, యూకో, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, చిన్న బ్యాంక్స్ ఎస్పెషల్లీ సెంట్రల్ బ్యాంకు, పంజాబ్ సింధ్ బ్యాంక్, ఈవెన్ పెద్ద బ్యాంక్స్ లో పిఎన్బి, బిఓబి, ఇవన్నీ అటు రీసెంట్ హైస్ దగ్గర నుంచి చూస్తే కనుక ఎనీవేర్ ఫ్రమ్
20% 35% పడిన స్టాక్స్ అనమాట. ఇవాళ లిస్ట్ కూడా ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో రావటం చూసాం. కాబట్టి వన్స్ పిఎస్యు బ్యాంక్స్ లో తిరిగి ఫ్రెష్ బయింగ్ ఇంట్రెస్ట్ రావాలంటే రిజల్ట్స్ అప్పుడేనమాట, వాళ్ళ ఎన్పిఏ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, క్రెడిట్ ఆఫ్ టేక్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత చూసిన తర్వాత నేను అనుకుంటాం మేబీ ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అట్లా రావచ్చు. అప్పటి వరకు మేబీ వీక్ గానే ఉండే సూచనలు అయితే క్లియర్ గా కనిపిస్తాను. అయితే మార్కెట్ లో మాత్రం నేను అనుకుంటాం ఐపీఓలో ఏదైతే ఫండ్స్ డైవర్ట్ అవుతున్నాయో అది రీటైల్ మార్కెట్ పైన, సెకండరీ మార్కెట్ పైన ఇంపాక్ట్ క్లియర్లీ కనిపిస్తుంది. ఇందాక మీరు చెప్పినట్టు పెద్ద ఇష్యూస్, చిన్న ఇష్యూస్ కాదు, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా పెద్ద ఇష్యూస్, ఏ విధంగా డబ్బులు తీసుకెళ్తున్నాయి అనేది మనం చూసాం అనమాట. కాబట్టి అన్లెస్ కాస్త టోన్ డౌన్ అయితే తప్పితే ఐపీఓ మార్కెట్ అనమాట, సెకండరీ మార్కెట్ లో ఫ్రెష్ ఫ్లోస్ కొంచెం లిమిటెడ్ గానే ఉండొచ్చు, బట్ సెలెక్ట్ స్టాక్స్ మాత్రం బాగా పెర్ఫామ్ చేస్తాయి అనమాట సెకండరీ మార్కెట్ లో, బేస్డ్ అపాన్ విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ అని చెప్పేసి అంటారు. నిన్న మొన్న కూడా చూస్తే ఇది వరకు పాత మన ఇన్వెస్ట్మెంట్ ఐడియాలు లైక్ సిసిఎల్ ప్రొడక్ట్ అవనియండి, ఇటు ఉషా మార్టిన్ అవనియండి, ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేయటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈవెన్ ఎట్ కరెంట్ లెవెల్స్ ఎవ్రీ డిక్లైన్ లో బై చేయమని కూడా సజెస్ట్ చేస్తున్నాను ఆ స్టాక్స్ అనమాట. అండ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ నిన్న మార్నింగ్ కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది, లోవర్ లెవెల్స్ నుంచి ఎట్లా పెరిగింది, తర్వాత న్యూస్ రావటం, కన్సాలిడేట్ చేసుకుంటున్నారు ప్రమోటర్ స్టేక్ అనమాట. అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎంత ఉందని. మోస్ట్ ప్రాఫిటబుల్ ఎయిర్పోర్ట్స్ ఇవాళ ఇండియాలో ఉన్న రెండు ఎయిర్పోర్ట్స్ దీని కిందే ఉన్నాయన్నమాట, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కింద, ఢిల్లీ అండ్ హైదరాబాద్. దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్ విచ్ నీడ్స్ టు బి అబ్జర్వ్డ్ అని చెప్పేసి కూడా అంటాను. ఇటు ఇండివిజువల్ స్టాక్స్ లో నిన్న వాల్యూమ్స్ కేర్ఫుల్ గా చూస్తే గనక సెకండరీ మార్కెట్ లో కొన్ని కొత్త కొత్త స్టాక్స్ అనమాట, అంటే చిన్న స్మాల్ స్టాక్స్ మన దగ్గరే లోకల్ స్టాక్ బైట్ సెల్ అని చెప్పేసి అనమాట, దాదాపు మామూలు ఇన్సులేషన్ మెటీరియల్ ఇలాంటివి తయారు చేసే కంపెనీ 20% జంప్ అయి 41 రూపీస్ అయిపోయింది, అది కూడా అనమాట రిమార్కబుల్లీ. అండ్ కొన్ని మిడ్ క్యాప్ లో సౌండ్ స్టాక్స్ లైక్ గుజరాత్ ఆల్కలీస్ అవనండి, లా ఓపలా అవనండి, ఎస్టర్ ఇండస్ట్రీస్ అవనియండి, ఇటు కన్వరియా కెమికల్స్ అవనియండి, వీటన్నిటిలో కూడా గుడ్ వాల్యూమ్స్ అంటే 4 times 5 times రెగ్యులర్ 2 week యావరేజ్ వాల్యూమ్స్ కంటే కూడా అయ్యి ఎనీవేర్ ఫ్రమ్ 4% to 10% వరకు పెరగటం కూడా మనం చూసాం. కాస్త డిసప్పాయింట్మెంట్ ఉంటే ఆ స్టాక్స్ ఏ విధంగా కరెక్ట్ అవుతున్నాయో కూడా నిన్న చూసాం అనమాట. జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ కానీ ఇటు ఈవెన్ ఎంఎం ఫోర్జింగ్స్ కానీ ఇలాంటి స్టాక్స్ లో కరెక్షన్ కూడా అనమాట మనం చూసాం. ఒక్క సెక్టర్ కేర్ఫుల్లీ టు అబ్జర్వ్ ప్యాకేజింగ్ కూడా, కేర్ఫుల్ గా ప్యాకేజింగ్ సెక్టర్ లో స్టాక్స్ కూడా లైక్ ఎస్టర్ ఇండస్ట్రీస్ విచ్ క్యాటర్స్ మోస్ట్లీ టు ఫిలిమ్స్ అనమాట, పాలీ ఫిలిమ్స్ ఇలాంటి ఈ కంపెనీస్ కాస్త స్లైట్లీ బెటర్ గా చేస్తున్నాయి, అది కేర్ఫుల్ గా చూడమంటాను. మేబీ సంథింగ్ ఈస్ కుకింగ్, రా మెటీరియల్ ప్రైజెస్ తగ్గుతున్నాయి కాబట్టి క్రూడ్ ధరలు తగ్గినాయి అంటే ఆటోమేటిక్ దాన్ని డెరివేటివ్స్ ఏ అయితే ఉంటాయో రా మెటీరియల్ ఫర్ దీస్ ఇండస్ట్రీస్ అనమాట, అవి కూడా ప్రైజెస్ తగ్గుతాయి కాబట్టి కాస్త బెనిఫిట్ అవుతున్నాయి అని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. ఎఫ్ఎండో స్పేస్ లో కూడా నిన్న కేర్ఫుల్ గా మనం అబ్జర్వ్ చేస్తే గనక హైయెస్ట్ వాల్యూ వచ్చింది అపార్ట్ ఫ్రమ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లైక్ గోడ్రేజ్ కన్జ్యూమర్, డాబూర్, హిందుస్థాన్ లివర్ కాకుండా లిక్కర్ స్టాక్స్ కూడా అనమాట, 2-3 stocks యునైటెడ్ బ్రూవరీస్ లాంటివి ఏదైతే ఉందో అది సెకండరీ మార్కెట్ లో కూడా కపుల్ ఆఫ్ లిక్కర్ స్టాక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేయటం చూసాం. మేబీ బికాస్ సెలెక్ట్ ఏరియాస్ లో కన్జంప్షన్ లెవెల్స్ అనమాట వింటర్ వచ్చేపాటికి హార్డ్ లిక్కర్ ది జంప్ అవుతా ఉంటుంది, అందుకని చెప్పేసి వాటిలో మార్జిన్స్ కూడా ఎక్కువ అనమాట, కాబట్టి లిక్కర్ స్టాక్స్ లో కొంచెం వేర్ హౌసింగ్ అవుతుంది. మన లోకల్ స్టాక్ లో చూసాం లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి లారెస్ ఎట్లా పెరిగిందో, మేబీ ఒక న్యూ హై దిశగా లారెస్ కూడా వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తుంది. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ మార్కెట్ లో, మొమెంటం ఉన్న స్టాక్స్ లోనే ఉండండి, కాస్త వీక్నెస్ ఉన్న స్టాక్స్ అనమాట అవాయిడ్ చేయండి, ఎందుకంటే మార్కెట్స్ రేంజ్ బౌండ్ ఉన్నాయి, రేంజ్ బౌండ్ ఉన్నప్పుడు మనం ఇంకా పెరగలేదు కదా అని వీక్ స్టాక్ లో ఉంటే పెరగవు కూడా, అది అర్థం చేసుకోవాలి. స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ పెరుగుతాయి వీక్ మార్కెట్ లో కూడా అనమాట, కాబట్టి స్టిక్ టు స్ట్రాంగర్ స్టాక్స్ అని చెప్పేసి అని అంటాం. అండ్ డీమర్జర్ ఏ విధంగా వాల్యూ అన్లాక్ చేసిందో మనం చూసాం అనమాట. ఇవాళ కూడా ఒక చార్ట్ పేపర్స్ లో మనం కేర్ఫుల్ గా చూస్తే కొన్ని స్టాక్స్ ఎస్పెషల్లీ లైక్ ఎడిల్వైజ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టీవీఎస్ హోల్డింగ్స్ లాంటి 200 to 400% పోస్ట్ డిమర్జర్ రిటర్న్స్ ఇవ్వటం కూడా చూసాం అనమాట. చాలా స్టాక్స్ డిమర్జర్ లో వాల్యూ ఎంబెడెడ్ ఏదైతే ఉంటుందో అది అన్లాక్ అయ్యేటప్పుడు అనమాట యూజువల్లీ 7 out of 10 అనమాట మంచి రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి, కాబట్టి ఆ స్టాక్స్ కూడా కేర్ఫుల్ గా చూడమంటాను. నేను గత కొద్ది వారాలుగా చెప్తానే ఉన్నాను ఇన్సూరెన్స్ స్టాక్స్ లో రిపీటెడ్ గా బయింగ్ వస్తుంది చూడండి, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇట్లా ఇవన్నీ కూడా రెసిలియంట్ గా ఉంటున్నాయని. మేబీ అది ఇండికేషన్ వాళ్ళు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో కూడా నిన్న
తెలిసింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫామ్ అవ్వటం, ఇటు ట్యాక్స్ తగ్గించచ్చా లేదా ఇన్సూరెన్స్ పైన కంపెన్సేషన్ దీనిపైన అనేది అనమాట కేర్ఫుల్ గా మనం చూసాం. ఆల్ సెక్టార్ వైజ్ కేర్ఫుల్ గా డిఫెన్సివ్ బెట్స్ లో గుడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అట్లా స్టే ఇన్వెస్టర్ అంటాను. దేర్ ఆర్ స్టిల్ దేర్ ఇస్ స్టిల్ మనీ టు బి మేడ్. ఓకే, సో జాగ్రత్తగా న్యూస్ని ఫాలో అవుతూ ఉంటే మనకు స్టాక్ ప్రైసెస్ ఆ మూవ్స్ని మనం కొద్దిగా ముందుగానే పసిగట్టే ఛాన్స్ దొరుకుతుంది. ఫైనాన్షియల్ తిలకనగర్ ఇండస్ట్రీస్ ఇందాక కుటుంబంలో ఉన్నారు, లిక్కర్ స్టాక్స్ లాస్ట్ క్వార్టర్లో హైయెస్ట్ ఎబిటా మార్జిన్స్ని ఈ కంపెనీ సంపాదించింది. సో అందుకనే స్టాక్ కూడా బాగా పెరగడం చూసాం. అలాగే చిన్న కంపెనీ రిఫెక్స్ రెన్యూబుల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాట్ రిఫెక్స్ ఇండస్ట్రీస్, రిఫెక్స్ రెన్యూబుల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ కంపెనీ ఇప్పుడు గ్రీన్ ఫ్యూయల్స్లోకి ఎంటర్ అయింది. ఈ మైనింగ్ ఆపరేషన్స్లో డీజిల్ పాత్ర తగ్గించడం కోసం. సో ఇది కూడా ఈ కంపెనీ కూడా లాస్ట్ క్వార్టర్ చక్కటి ఎబిటా మార్జిన్ సంపాదించింది. అలాగే ఇండ్ స్విఫ్ట్ ల్యాబ్స్, సెల్కార్ గ్యాడెట్స్, ఈ కంపెనీ ఏం చేసింది, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్తో ఎయిర్ కండిషనర్స్ తయారీ కోసం ఒక పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. దీనివలన ఈ కంపెనీకి బెనిఫిట్ రాబోతోంది. అలాగే జెన్సాల్ ఇంజనీరింగ్, గ్రీన్ హైడ్రోజన్ స్పేస్లో ఇప్పుడు బయోమాస్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేసేందుకు జెన్సాల్ ఇంజనీరింగ్ ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయింది రీసెంట్లీ, ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో. సో ఇలా మనం న్యూస్ని ఫాలో అయితే ఆయా స్టాక్ ప్రైసెస్ రాబోయే రోజుల్లో ఎలా మూవ్ కాబోతున్నాయో అర్థమవుతూ ఉంటుంది. బ్రేక్ తీస్తున్నాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. యాపిల్ తన ఐఫోన్ 16 సిరీస్ని విడుదల చేసింది లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్లో. సో సేమ్ ప్రైస్ కానీ లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా, త్వరలోనే ఒక ఏఐ ఫీచర్ని కూడా ఈ ఏడాదిలో యాపిల్ ఇంటెలిజెన్స్ పేరుతో అక్టోబర్లో దీన్ని విడుదల చేయబోతున్నారు. అది కూడా ఐఫోన్ 16 సిరీస్లో భాగం కాబోతోంది. చూద్దాం ఎటువంటి, ఎందుకంటే ఇండియాలోనే ఇప్పుడు 14% ఆఫ్ ది ఐఫోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్కి ఇది 25% పెరగబోతోంది. అంటే ప్రపంచంలో అమ్ముడయ్యే ప్రతి 4 ఐఫోన్ మొబైల్ సెట్స్లో ఒకటి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ ఎ బిగ్ డెవలప్మెంట్ ఫర్ ది ఇండియన్ మార్కెట్ ఆల్సో. త్వరలోనే ఇండియన్ మార్కెట్లో కూడా ఐఫోన్ 16 విడుదల కాబోతోంది. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? సో ఓవరాల్ నిన్న మార్కెట్స్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం గ్యాప్ డౌన్ అయినప్పటికీ మళ్ళీ ఓవరాల్గా రికవర్ అయినాయండి. 38% రిట్రేస్మెంట్ లెవెల్స్ నుంచి మార్కెట్స్ రికవర్ అయినట్టు మనకు అర్థమవుతుంది. మెయిన్గా నిన్న మార్కెట్లో ప్రధాన కారణం బ్యాంక్స్ బాగా పార్టిసిపేట్ చేయడం. ఆల్మోస్ట్ 1% to 1.2% దాకా ప్రైవేట్ బ్యాంక్స్ పెరగటం నిఫ్టీకి కూడా బాగా పాజిటివ్గా పరిణమించింది. ఓవరాల్గా మార్కెట్స్ అయితే వర్రీస్, అంటే ఫ్రైడే ఏదైతే బిగ్ ఫాల్ వచ్చిందో ఆ వర్రీస్ నుంచి బయటపడిందని చెప్పుకోవచ్చు. ఇంట్రాడే రేంజెస్ వరకు మనము స్క్రీన్ పైన ఇస్తున్నాము. హయ్యర్ సైడ్ వచ్చేటప్పటికి 25,048, అట్లాగే లోవర్ సైడ్ 24,811. ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే ఆయా డైరెక్షన్స్లో పొజిషన్స్ తీసుకోవచ్చు. కొంచెం బ్రాడర్ రేంజెస్ కనుక చూసినట్లయితే 24,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుందండి. 50 డేస్ మూవింగ్ యావరేజ్ 24,600 దగ్గర ఉంది. 24,500 అనేది స్ట్రాంగ్, చాలా చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా కనిపిస్తుంది మార్కెట్కి. హయ్యర్ సైడ్ వచ్చేటప్పటికి 25,275 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్గా మనము షార్ట్ టర్మ్ కోసం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్స్ ఫ్రైడే హై అనేది చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండి. సో 25,169, సో అది చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. వన్స్ అది క్రాస్ అయితేనే మళ్ళీ షార్టర్ టైం ఫ్రేమ్లో హయ్యర్ లోస్ ఫామ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే లోవర్ లోస్ ఫార్మేషన్ ప్యాటర్న్లో మార్కెట్ కనిపిస్తుంది. సో మనము ఈ గండం గట్టెక్కాలంటే 25,169 క్రాస్ అయ్యి పైన ట్రేడ్ అవుతూ ఉండాలి. సో మేబీ ఫ్యూ డేస్లో అది జరిగే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. వన్స్ 25,000 క్రాస్ అయ్యామంటే అది పెద్ద విషయం కాదని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్న మంచి పర్ఫార్మెన్స్ బ్యాంక్ నిఫ్టీలో చూసాము. ఆల్మోస్ట్ ఫ్రైడే క్యాండిల్ ఎంతైతే ఫాల్ ఉందో సిమిలర్ కైండ్ ఆఫ్ క్యాండిల్ రివర్స్లో బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. సో పియర్సింగ్ లైన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటాము. సో వన్స్ మళ్ళీ ఫాలో అప్ కనుక ఈరోజు వచ్చినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం బెటర్ లెవెల్స్ చేసే అవకాశం ఉంది. ఆల్మోస్ట్
ఇమీడియట్ రెసిస్టెన్స్ అయిన 51,572 ఆ ప్రాంతాల దాకా వెళ్ళే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి. ఓకే, కాలర్స్ లైన్లో ఉన్నారు, ముందుగా ఒక కాలర్ తీసుకుందాం. హలో, హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నా పేరు రఘునాథ్ రెడ్డి సార్, నంద్యాల నుంచి మాట్లాడుతున్నాను సార్. అడగండి. జీపీడీ ఇన్ఫ్రా ప్రాజెక్టు, అనంతరాజు, సిల్చా టెక్నాలజీ, ఈ మూడింటి రెండు స్టాక్ చెప్పండి సార్, బయ్యింగ్ ప్రైస్ 1 ఇయర్ కోసం సార్, కుటుంబరావు సార్ కనిపిస్తున్నాను సార్. కుటుంబరావు, జీపీటీ ఇన్ఫ్రా, అనంతరాజ్, సిల్చార్ కొనుక్కోవచ్చా ఇక్కడ? జీపీటీ ఎస్ఎఫ్ అయితే వెయిట్ చేయమంటానండి, తొందర ఏం లేదు, కొంటానికి అనమాట. హైస్ నుంచి స్టాక్ కరెక్ట్ కూడా అయింది, కాస్త స్పెక్యులేటివ్ యాక్టివిటీ తోటి బాగా పెరిగింది కాబట్టి అనమాట. ఏఎస్ఎంలో కూడా పెట్టారనమాట, స్టేజ్ 4 అంటే ఓన్లీ 5% పెరగటం కానీ తగ్గటం కానీ, అండ్ అందులో కూడా అనమాట 10% మార్జిన్ పే చేయండి అనమాట, బై చేయటం కూడా కుదరదు. రెస్ట్రిక్షన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటికి సెకండ్ క్వార్టర్ రిజల్ట్ కూడా వస్తుంది, వచ్చిన తర్వాత చూసే బై చేయాలి, తొందర ఏం లేదంట. సిల్చార్ కూడా ఇవన్నీ కూడా స్టాక్స్ బాగా పెరిగినాయండి, దాదాపు 7,000 వరకు వెళ్ళనమాట సిల్చార్ టెక్నాలజీస్, ఇప్పుడు కరెక్ట్ 5,600 దగ్గర ఉంది. ఇట్స్ నాట్ ఏ చీప్ స్టాక్, 42 PE స్టాక్, ఓన్లీ కన్సలేషన్ ఏంటంటే 10 రూపీస్ పేడ్ అప్ స్టాక్. ఇండస్ట్రీ బాగుంది, రిజల్ట్ స్టేబుల్ గా ఉంది, అన్నది కాస్త ఫ్యాన్సీ కూడా ఎక్కువ ఉందన్నమాట, అందుకని చెప్పేసి అనమాట స్టాక్ బయింగ్ లో ఉందన్నమాట. నన్ను అడిగితే క్లోజర్ టు 5,200-5,300 బై చేయమంట. ఇది కూడా స్టాక్ ఏఎస్ఎం లో ఉంది, ఏఎస్ఎం లోకి వచ్చిన స్టాక్స్ అన్ని కూడా నన్ను అడిగితే కనుక కాస్త జాగ్రత్తగానే ఉండాలి. అది చాలా మంది కాషన్ కూడా చేస్తున్నారు, ఎందుకంటే మామూలుగా ఎక్సెసివ్ స్పెక్యులేషన్ అయినప్పుడే అనమాట ఇట్లా ఏఎస్ఎంకి వెళ్తాయి, అది గుర్తుంచుకోవాలి. అనంతరాజా డెఫినెట్లీ నాన్ స్టాప్ గా డేటా సెంటర్ స్టూడియో అవనియండి ఏదైనా సరే కంటిన్యూస్ అవుతా, స్టాక్ కంటిన్యూస్ గా హైస్ దగ్గరే ఉంది, ఇప్పుడు కూడా 52 వీక్ హైస్ కి దగ్గరలో ట్రేడ్ అవుతాను. ఆయన అడిగిన 3 స్టాక్స్ లో మోస్ట్ స్ట్రాంగెస్ట్ స్టాక్ అనంతరాజ్ అని చెప్పేసి అంటాను నేను. టెక్నికల్లీ కూడా అనమాట ఇక్కడ నుంచి కూడా ఇంకా మొమెంటం ఉండి 4 ఫిగర్ దిశగా నెక్స్ట్ 1.5 ఇయర్లు వెళ్ళే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి, కానీ బయింగ్ చేసి కొనంతంటాను. ఒక స్మాల్ సపోర్ట్ లెవెల్ 580 దగ్గర ఉంది, 580కి క్లోజర్ గా వచ్చినప్పుడల్లా స్టార్ట్ అక్యుములేటింగ్ అంట. మూడు కూడా మీరు మంచి స్టాక్స్ నే సెలెక్ట్ చేస్తున్నారు సరే, ఏఎస్ఎం, ఈఎస్ఎం ఇవన్నీ ట్రేడింగ్ సంబంధించినవి, మనం ఇన్వెస్టర్లకి పెద్దగా దాంతో పని లేదు. ప్రైస్ లెవెల్స్ జాగ్రత్తగా చూసుకోండి, 5,000 ఆ లెవెల్ దగ్గర సిల్చార్ కొనుక్కోరు. సిల్చార్లో ఒక డెవలప్మెంట్ ఏంటి అంటే వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే గతంలో 4,500 ఎంవీఏ ఉందో ఇప్పుడు అది 7,500 కాబోతోంది. ఐ థింక్ బై ఆల్ ఛాన్సెస్ ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయింది, ఇది బహుశా నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఫలితాలను ఇస్తుంది అంటే Q3 నుంచి. సో అక్కడ నుంచి స్టాక్ మళ్ళీ రీరేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైస్ లెవెల్స్ జాగ్రత్తగా చూసుకొని డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కోండి. ఇంకో కాలర్ ఉన్నారా? హలో, హలో రమేష్, నమస్తే అండి, అడగండి. మీడియల్ 1425లో ఉన్నాయండి, తులావని యాడ్స్ 550లో ఉన్నాయి, హోమ్ డిస్ప్లేస్ 120లో ఉన్నాయి, మూడు లాట్ లో ఉన్నాయండి, లాంగ్ టర్మ్ ఉంచుకోమంటారా కుటుంబరావు గారికి చెప్పవాలండి. BDL, సోలా వినియార్డ్స్, సోమ్ డిస్టిలరీస్ హోల్డ్ చేయొచ్చా? యాజ్ ఆఫ్ నౌ అయితే ఆల్ 3 స్టాక్స్ వీక్ గా ఉన్నాయండి, అందులో డౌట్ లేదు. సోమ్ డిస్టిలరీస్ ఏ విధంగా డిసప్పాయింట్ చేసింది లాస్ట్ 1.5 ఇయర్ లో మనం చూసాం, హైస్ నుంచి అనమాట కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్, మధ్యలో కపుల్ ఆఫ్ రేట్స్ కంపెనీ పైన అవ్వటం, ఇవన్నీ చూసి దాదాపు 100 బిలో 100 కూడా వెళ్ళి ఇప్పుడు 100 దగ్గర స్టేబుల్ అవుతుంది. మేబీ ఒక రిలీఫ్ ర్యాలీ ఈసారి రావచ్చు అనమాట, రిలీఫ్ ర్యాలీలో క్లోజ్ టు 140-150 వస్తే కనుక ఆ టైం అప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అని అంటాను. సోలా విన్యార్డ్స్ కూడా ఇన్స్టిట్యూషనల్ ఫేవరెట్ అయినా అండ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్టాక్ అయినా వైన్ సెగ్మెంట్ లో, నన్ను అడిగితే స్టాక్ కొంచెం వీక్ గా ఉంది, ఆయన ఏ ప్రైస్ లో కొన్నారో తెలియదు, బట్ ఈ మూడింటిలో కూడా వన్ ఆఫ్ ద బెటర్ స్టాక్ టు హోల్డ్ అని చెప్పేసి కూడా అంటాను. ఎట్ సమ్ పాయింట్ డెఫినెట్లీ సోలా విల్ మేక్ ఏ కమ్ బ్యాక్, 15-20% అయితే ఈ లెవెల్స్ నుంచి జంప్ అయ్యే సూచనలు కనిపిస్తుంది, ఆ టైం అప్పుడు ఆయన ఎగ్జిట్ అవటం బెటర్. ఆయన ఏ ప్రైజెస్ లో కొన్నారు, ఎంత లాస్ లో ఉన్నారో చెప్పలేదు, లేకపోతే మోర్ ఓవర్ అసలు యావరేజింగ్ చేయొచ్చా లేదా కూడా చెప్పేవాడు. ఓకే, ప్రీ ఓపెన్ ట్రేడ్ పాజిటివ్ గా కనిపిస్తుంది, 75 పాయింట్ల లాభం నిఫ్టీలో, అలాగే 160 పాయింట్ల లాభం సెన్సెక్స్ లో కనిపిస్తుంది. బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం.
63 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది 24,999 దగ్గర నిఫ్టీ 50 ప్రీ ఓపెన్ ట్రేడ్లో. మరికొన్ని కాల్స్ ఉన్నాయి, తీసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి, అడగండి. శుభోదయం సార, మేము రోజు టీవీ 5 ప్రోగ్రాము రెగ్యులర్గా చూస్తుంటాము. ఓకే అండి. సార్, నాకు రెండు స్టాక్స్, రిలయన్స్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంకు 1400 కొన్నాను, అదేం మూమెంట్ లేదు, ఉంచమంటారా అమ్మమంటారా? ఒక 2 షేర్లు ఉన్నాయి, 1400 కొన్నాను సార్. ఇంకోటి రిలయన్స్ ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చా? పాత ఉన్నాయి, ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చా? ఇంకా యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. రామకృష్ణ గారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆర్ఐఎల్, ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం అయితే కంపల్సరీ ఉండాల్సిన పోర్ట్ఫోలియోస్లో ఉండాల్సిన స్టాక్స్ అండి. సో రీసెంట్గా మనం చూసాము రిలయన్స్ కూడా బోనస్ ఇవ్వటము, అట్లాగే ఇంకా కొన్ని స్పిన్ ఆఫ్స్ కూడా ఈ కంపెనీస్ నుంచి డీమెర్జర్స్ కూడా జరిగే అవకాశం ఉంది రాబోయే 1-2 సంవత్సరాల్లో. సో మంచి స్టాక్స్ అండి, అంటే క్వాలిటీ నేమ్స్, 1 స్టాక్స్, లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి మంచి రివార్డ్స్ ఇచ్చిన స్టాక్స్ అండి. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమని చెప్తాను. షార్ట్ టర్మ్లో కొన్నిసార్లు బోర్ కొట్టిస్తాయి, అంటే ఏం కదలనట్టే కనిపిస్తూ ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్లో యావరేజెస్ మ్యాచ్ అవుతాయండి. క్వాలిటీ నేమ్స్ హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, రిలయన్స్ మీరు కొనాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ కొనుక్కోవచ్చు అండి, ఈ లెవెల్ దగ్గర కొనుక్కోవచ్చు. 2900 ఈజ్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో ఈ లెవెల్ దగ్గర మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా యాడ్ చేసుకోండి. 2905 ఈజ్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి అడగండి. హలో, ఓకే. తర్వాత మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, సార్ నా పేరు మహేష్, బెంగళూరు నుంచి. అడగండి మహేష్. సార్, ది హెరిటేజ్ బట్ అరౌండ్ 500 షేర్స్ అట్ 550 రూపీస్. సో కెన్ ఐ హోల్డ్ ఆర్? కుటుంబంలో 550లో కొన్నారు హెరిటేజ్ ఫోర్స్, హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయమంటానండి. ఇప్పుడు కన్సల్టేషన్ జోన్ లో ఉందండి, ఎందుకంటే పోస్ట్ రిజల్ట్స్ అనమాట ఒక మేజర్ స్పైక్ వచ్చి 700 ప్లస్ కూడా వెళ్ళి స్టాక్ కరెక్ట్ అయ్యి అనమాట. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత బిట్వీన్ 540-580 మధ్యలో స్టేబుల్ గా కన్సాలిడేట్ అవుతుంది. హోల్డ్ అంటాను. సెకండ్ క్వార్టర్ రిజల్ట్ ఆల్సో ఇస్ గోయింగ్ టు బి గుడ్. స్టాక్ ఇక్కడ నుంచి హయ్యర్ బాటమ్ హయ్యర్ టాప్ ఫామ్ చేస్తుంది, అంటే ఎలక్షన్ టైం అప్పుడు టాప్ ఇగ్నోర్ చేయమంటాను. ఇగ్నోర్ చేసి లాస్ట్ ఈ 1 మంత్ నుంచి అనమాట ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే స్టాక్ కెన్ గో అప్ టు 615-620 వెరీ షార్ట్లీ. ఓకే, మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. ఏదండి ఏం పేరు చెప్తున్నారు? వారీ రెన్యూబుల్స్. అది 800 కొన్నాను, రెన్యూవల్ యావరేజ్ చేయించా. ఓకే, నెక్స్ట్ కెనరా బ్యాంక్ 113 కొన్నాను, అది యావరేజ్ చేయించా. రామకృష్ణ గారు, వారీ రెన్యూబుల్స్ 800 కొన్నారు, ఇక్కడ యావరేజ్ చేయించా? వారీ రెన్యూబుల్స్ 1439 ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. 200 డేస్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్స్ దగ్గర ఈ స్టాక్ కనిపిస్తుంది. యావరేజ్ చేయొచ్చు అంటే కొంచెం హోల్డ్ చేయమని చెప్తాను, అంటే కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. ఈ స్టాక్ కనుక ఇన్ కేసు మళ్ళీ ఒకసారి 1650 ఆ ప్రాంతాలు క్రాస్ అవుతుంటే అప్పుడు ఫ్రెష్గా యావరేజ్ చేయమని చెప్తాను. క్లోజ్గా మానిటర్ చేయాల్సిన టైం ఇది, ఈ సపోర్ట్స్ తీసుకుంటుందా లేదనేది. సో మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తూ ఉందండి, లాస్ట్ ఇది 3rd అటెంప్ట్. ఈ అటెంప్ట్లో కూడా ప్రైస్ సర్వైవ్ అయ్యి 1650 క్రాస్ అవుతుంటే యావరేజ్ చేయమని చెప్తాను. ఈ కంపెనీకి సమస్య ఏంటంటే వీళ్ళ పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో వారీ ఎనర్జీస్, ఆ ఐపీఓ పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు డిఆర్హెచ్పి ఫైల్ చేశారు, సెబీ నుంచి మళ్ళీ కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు వాళ్ళు, ఆ క్లారిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చి ఇదంతా కూడా టైం కన్స్యూమింగ్ థింగ్. కాబట్టి ఇప్పుడప్పుడే యావరేజ్ చేయకండి, ఆ స్పష్టత వచ్చిన తర్వాతే యావరేజ్ చేయటం మంచిది. కుటుంబం వారు కెనరా బ్యాంక్ కొనుక్కోవచ్చా? ఇక్కడ అయితే వీక్ ఉందండి, అందులో డౌట్ లేదనమాట. మనం చూస్తున్నాం ఇందాక మార్నింగ్ రిమార్క్స్లో కూడా చెప్పడం జరిగింది, పిఎస్యు బ్యాంక్స్ అన్ని ఏ విధంగా కరెక్ట్ అయినాయి, ఎంత ఫాలో అయినాయి కూడా ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్లో అని చెప్పేసి అనమాట.
బట్ వన్ ఆఫ్ ద బెటర్ బ్యాంక్స్ ఇన్ ది పిఎస్యు సెగ్మెంట్ అనమాట. అందుకని చెప్పేసి హోల్డ్ చేయమంట. ఇట్ విల్ రికవర్ అండి. ఎందుకంటే స్టాక్ స్ప్లిట్ తర్వాత మనం చూసాం స్టాక్ కాస్త ఈ వీక్నెస్ ఏదైతే సెటిల్ అయిందో దిస్ వీక్నెస్ ఓవర్కమ్ అవుట్ అని టైం పట్టచ్చు. ఎందుకంటే లిక్విడిటీ కూడా ఎక్కువైంది కాబట్టి 114 క్రాస్ కావాలి అసలు ఆ రెసిస్టెన్స్ లెవెల్ని. కనీసం 109 పైన నిలదొక్కుంటేనే కొనే ప్రయత్నం చేయండి. ఓకే, మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి, అడగండి. నా పేరు శ్రీకాంత్ సార్. అడగండి శ్రీకాంత్ దుగ్గిరాల నుంచి. దుగ్గిరాల, అడగండి. ఎన్బిసికి 188 షేర్స్ బై చేశాను సార్. ఓకే, అనంతరాజ్ 198 షేర్ బై చేశాను సార్. ఎల్టీ ఫుడ్స్ 370 షేర్స్ బై చేశాను సార్. ఎల్టీ ఫుడ్స్ అంటారా? ఎల్టీ ఫుడ్స్, ఎల్టీ ఫుడ్స్ కదా. అవును సార్. ఓకే, పెరిగే ఛాన్స్ ఉందా? అనంతరాజ్ ఇప్పుడే కుటుంబం వారు చెప్పారు ఎన్బిసిసి ఎల్టీ ఫుడ్స్ పరిస్థితి ఏంటి? ఎల్టీ ఫుడ్స్ కూడా 52 వీక్ హైస్ కి ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ గా ఉందండి. 418 52 వీక్ హై అయితే 394 అట్లా ట్రేడ్ అవుతుంది. బట్ ఆయన కొన్న పర్చేస్ ప్రైజెస్ అవి చూస్తూ ఉంటాం కనుక ఆయన మొమెంటం ఉన్న స్టాక్స్ లోనే ఎంటర్ అవుతున్నారు. బట్ హయ్యర్ లెవెల్స్ లో ఎంటర్ అవుతున్నారు, అది కూడా కాషియస్ గా ఉండాలన్నమాట. ఎందుకంటే హయ్యర్ లెవెల్స్ లో ఎంటర్ అవుతున్నప్పుడు అనమాట మేబీ ఒకసారి రివర్సల్ అంటూ స్టాక్ లో స్టార్ట్ అయితే షార్ప్ గా కరెక్ట్ అయ్యే సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోమంట ప్రాఫిట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఎన్బిసిసి అంటే రీసెంట్లీ బోనస్ అనౌన్స్ చేశారు, కమ్ బోనస్ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎక్స్ బోనస్ అయిన తర్వాత ఎన్బిసిసి అమ్మని చెప్తాం. ఉప్పు ధరల ఉప్పు పై జిఎస్టీ తగ్గించారు, దాంతో స్నాక్ కంపెనీస్ అన్ని కూడా ఇవాళ ప్రతాప్ స్నాక్స్, బికాజీ ఫుడ్స్ ఇవన్నీ పెరిగాయి వాళ్ళ ఓపెనింగ్ ట్రేడ్లో. సో ఇది ఇవాళ ఓపెనింగ్ ట్రేడ్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. స్నాక్ కంపెనీ స్టాక్ ప్రైసెస్ అన్నీ కూడా పెరగడం చూస్తున్నాం. అలాగే ఇతర స్టాక్స్లో మనకు ఓపెనింగ్ పాజిటివ్గా ఉంది, 70 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే 170 పాయింట్ల లాభం, 180 పాయింట్ల లాభం బ్యాంక్ నిఫ్టీలో ఉంది. అలాగే సెన్సెక్స్ కూడా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. అడ్వాన్స్ డిక్లైన్స్ ముఖ్యంగా 1844 స్టాక్స్ అడ్వాన్సెస్ అయితే 520 స్టాక్స్. సో మిడ్ క్యాప్స్లో నిన్న కనిపించినటువంటి ఓపెనింగ్లో కనపడిన వీక్నెస్ ఇవాళ ఎంత మాత్రం లేదు. చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ ఫర్ మెనీ ఆఫ్ ది మిడ్ క్యాప్స్ మనకు కనిపిస్తుంది. సో క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్, ఆస్ట్రాజెనికా ఫార్మా ఇలాంటి కౌంటర్స్లో, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇలాంటివన్నీ లాభాలతో ప్రారంభమై ముందుగా నష్టాలు చూద్దాం. వేదాంత 4.5% డౌన్, టారెంట్ ఫార్మా, సఫైర్ ఫుడ్స్, సుప్రీం ఇండస్ట్రీస్, క్రిసిల్, జేబీ కెమికల్స్, ఎఫ్డీసీ, ఏఏ ఇంజనీరింగ్, కేఈఐ ఇండస్ట్రీస్ ఇవన్నీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అలాగే సరేగమ ఇండియా, మెట్రో బ్రాండ్స్, జేకే పేపర్, పాలిమెడిక్యూర్, లారస్ ల్యాబ్స్, 505 లారస్ ల్యాబ్స్ ఇప్పుడు, మ్యాన్కైండ్ ఫార్మా, ఫార్మా స్టాక్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు అంటున్నట్లుగా స్నాక్ కంపెనీస్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. బికాజీ ఫుడ్స్ ఈజ్ అప్ 5% నౌ, ఒరాకిల్ ఫైనాన్షియల్ ఈజ్ అప్ 4.5%, ఆస్ట్రాజెనికా ఫార్మా, అలాగే జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 2.2% పెరిగింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో స్టేక్ పెంచుకున్నారని వార్తలతో. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కొత్త ఆర్డర్ వచ్చింది, 2.5% అప్. ఐఆర్బీ ఇన్ఫ్రా 2.5% పెరిగింది, టోల్ రెవెన్యూస్ పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్ అని వార్తలతో. అలాగే ఐనాక్స్ విండ్, ఆనంద్ రాఠి వెల్త్, ఏథర్ ఇండస్ట్రీస్, జిఎంఎం ఫాడ్లర్, డిక్సన్ టెక్నాలజీస్, మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్, ఈజీ ట్రిప్ ప్లానర్స్, అలాగే అహ్లువాలే కాంట్రాక్ట్స్ కూడా 5% పెరిగింది. ఒక కొత్త ఆర్డర్ వచ్చింది ఈ కంపెనీకి కూడా, పెద్ద ఆర్డర్. అలాగే సోనా కామ్స్టార్, జాగిల్ ప్రీపెయిడ్, ఇటువంటి కంపెనీస్లో ఇన్సూరెన్స్ స్టాక్స్ ఆర్ డౌన్ న్యాచురల్గానే, ఎందుకంటే జిఎస్టీ రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేసింది మార్కెట్ నిన్న కౌన్సిల్ మీటింగ్లో, అది రాలేదు. హెచ్జీ ఇన్ఫ్రైజ్ వన్ మోర్ స్టాక్, 5% పెరిగింది. అలాగే ఫార్మాలో సువేన్ ఫార్మా, న్యూల్యాండ్ ల్యాబ్స్, సింజీన్ ఇంటర్నేషనల్ ఇలాంటివన్నీ పెరిగాయి. పేటిఎం పెరిగింది 3.3%. సో ఇది మనకు ఓపెనింగ్లో. ఇరడా కూడా ఇవాళ కొంత అప్ మూవ్ కనపరుస్తుంది, 3.4% పెరిగింది. ఐటీ స్టాక్స్లో మోతిలాల్ ఒస్వాల్ ఇచ్చిన బైకాల్తో కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్టీఐ మైంట్రీ ఇవన్నీ కూడా పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. ఓకే కుటుంబరావు గారు, ఏదన్నా ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుందా ఎక్కడైనా? అంటే మేజర్గా అయితే కనుక చూస్తే ఐటీ స్టాక్స్లో కాస్త కంబ్యాక్ ఒకటి కనిపిస్తుందండి. ఎందుకంటే క్వైట్గా ఉండి నిఫ్టీ నిలబెడుతుందంటే కనుక ఐటీ స్టాక్స్ అని చెప్పేసి కూడా ఉన్నాయి, అపార్ట్ ఫ్రమ్ ఫార్మా అనమాట. ఎందుకంటే ఎల్టీఐ మైంట్రీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఈ స్టాక్స్ అన్ని కూడా అనమాట ఎనీవేర్ ఫ్రమ్ 1% 1.5% పెరగటం కూడా మనం చూస్తున్నాం.
అయితే ఫార్మాలోనే ఆపర్చునిటీ మనం దివీస్ ఇది వరకు కూడా చెప్పడం జరిగింది 4800 దగ్గర నుంచి అనమాట. నిఫ్టీ నుంచి బయటకు వస్తే ఈ స్టాక్ బాగా జంప్ అవుతుంది చూడండి. ఇప్పుడు నిఫ్టీ నుంచి బయటకు వచ్చే లోపే స్టాక్ ఆల్రెడీ 50 to 50 వరకు కూడా వచ్చేయటం చూసాం. స్టిల్ దెర్ ఈస్ సమ్ మొమెంటం. నిన్న ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్ లో మొమెంటం లో యాక్సిస్ లో దాంట్లో మొమెంటం కనిపిస్తుందండి. యాక్సిస్ లో ఐ థింక్ స్టిల్ ఇన్వెస్టెడ్ గా ఉండొచ్చు విత్ ఎ ట్రైలింగ్ స్టాప్ అని చెప్పేసి అంటాను. అయితే ఇంట్రెస్టింగ్ గా కోఫోర్ తోటి కనిపిస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వాల్యూమ్స్ తోటి మూవ్ చేస్తుంది ఇవాళ కాబట్టి మేబీ 6600 పైన కంటిన్యూస్ గా నిలబడితే కనుక స్టాక్ కెన్ మేక్ ఏ కంబ్యాక్ అప్ 6850 to 6900 ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ అని చెప్పేసి కూడా అంటాను. పర్సిస్టెంట్ ఒకటి వెరీ స్ట్రాంగ్ అనిపిస్తుంది వాళ్ళ మార్నింగ్ కూడా అనమాట వాల్యూమ్స్ తోటి. అండ్ డీసెంట్ రన్ కూడా 1.5-2% కూడా పెరిగింది ఆల్రెడీ ఇప్పటికైనా అనమాట. బట్ స్టిల్ లుక్స్ గుడ్. అండ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఎనీవే మనం నిన్న చెప్పాం ఇవాళ కూడా స్టాక్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇక్కడ నుంచి కూడా ఇంకా జంప్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాను. ఎందుకంటే అరౌండ్ 94-95 రూపీస్ కి జీక్యూజీ పార్ట్నర్స్ కొన్నారు ఆ రేట్ కి. కొన్నప్పుడు మార్కెట్ లో ఇంకా దానికంటే తక్కువకే దొరుకుతుంది కదా 1-2 రూపాయలు తక్కువకే. కాబట్టి మీడియం టర్మ్ ప్లేయర్స్ డెఫినెట్లీ బై చేయమని చెప్పేసి అని అంటాను. లోకల్ స్టాక్స్ లో వింటా ల్యాబ్స్ లోటి ప్రైజ్ యాక్షన్ కనిపిస్తుంది అండి. ఇవాళ వాల్యూమ్స్ తోటి పెరుగుతుంది అనమాట ఆల్రెడీ 2.5% పెరిగింది. బట్ కాన్షియస్ గా ఉండమంట ఎందుకంటే హైస్ దగ్గరే ఉంది 690 దగ్గరకు వచ్చింది అనమాట. మార్నింగ్ మెన్షన్ చేసిన బిఎస్ఎల్ ఇవాళ కూడా లార్జ్ మూవ్ చేసింది లోకల్ కంపెనీ అనదర్ 15% పెరగటం చూసామన్నమాట. అయితే 2 డేస్ లో ఇంత పెరిగిన తర్వాత మాత్రం డెఫినెట్లీ కొంచెం కాన్షియస్ గా అయితే ఉండాలి. ఏదో చేసి అయితే కొనద్దు అని చెప్పేసి అంట. బయింగ్ ఆపర్చునిటీ నాకైతే మేజర్ గా ఇమీడియట్ గా ఏది కనపడలేదండి. జస్ట్ 1 అవర్ దాకా వెయిట్ చేసి 2500 లెవెల్ రీక్లెయిమ్ చేసుకుని దానిపైన నిలబడగలిగితే గనక పొజిషన్ తీసుకోమంటాను. బట్ అదర్వైజ్ జస్ట్ అబ్జర్వ్ అంటాను. ఎందుకంటే 2500 పైన నిలబడాల నిఫ్టీ మార్నింగ్ కాస్త ఓపెనింగ్ వచ్చినట్టే వచ్చి అనమాట. దాని కిందే 30-40 పాయింట్స్ కింద అనమాట ట్రేడ్ అవుతాం యాజ్ ఆఫ్. ఓకే, ఆల్ ఈ టెక్నాలజీస్ మనం గతంలో మాట్లాడుకున్నాం ఏఐలో పనిచేస్తున్న కంపెనీ అని. స్టాక్ 9% పెరిగింది. ఓకే, ఇది లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ది మిడ్ క్యాప్ స్పేస్. ప్రీమియర్ ఎనర్జీస్ రీసెంట్ లిస్టింగ్ 2.5% పెరగడం చూసిన సోలార్ సెల్స్ తయారీ కంపెనీ ఇది. సో నేను మరొక వార్త కూడా చూసాం, టాటా పవర్ కూడా ఇప్పుడు సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ప్రారంభించింది తమిళనాడులో. సో ఇట్స్ ఏ గుడ్ న్యూస్ ఫర్ ది కంట్రీ. ఎందుకంటే సోలార్ సెల్స్ అన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఎక్కువ చైనా నుంచి. కొంత హై ఎండ్ టెక్నాలజీ అవసరమైనటువంటి ఐటమ్ ఇది కాబట్టి సోలార్ సెల్స్ కంపెనీస్ అన్నిటికీ మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది. ఓకే, మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. చింతం నీడి ప్రసాద్ పంపించారు, ఆయన సిన్కామ్ ఫార్ములేషన్స్ 6 మంత్స్ కోసం కొంటారట, రామా స్టీల్ ట్యూబ్స్ డిఫెన్స్లోకి వచ్చిందని కొంటారట, మోర్పెన్ ల్యాబ్స్ 87 రూపాయల్లో ఆల్రెడీ కొన్నారు ఇంకా యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. ఎక్కువగా మీరు అన్ని స్పెక్యులేటివ్ స్టాక్స్ అడుగుతున్నారు. సిన్కామ్ ప్రతి బుల్ మార్కెట్లోనూ పెరుగుతుంది ఇది, తర్వాత మళ్ళీ ఎక్కడ మూమెంట్ ఉండదు. కుటుంబారు ఏంటి సిన్కామ్లో ఏమైనా ఆపర్చునిటీ ఉందా? లేదండి, మీరు కరెక్ట్గా చెప్పారు. అది ప్యూర్లీ స్పెక్యులేటివ్ కౌంటర్ అండ్ పెన్నీ స్టాక్ అనమాట. ఎందుకంటే 7-8 రూపాయలు ఉన్న స్టాక్ అనమాట, రీసెంట్లీ దాన్ని స్లోగా లాగేసి దాదాపు 27 రూపాయలు చేశారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అండి. ఏదో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది రే జూన్ అని చెప్పేసి అని చెప్తున్నారు, కానీ మీరు అన్నట్టు ఇవన్నీ బుల్ మార్కెట్ పెన్నీ స్టాక్స్ అనమాట, అందుకని అవాయిడ్ చేయమని చెప్పేసి ఉంటాను. మొరపెన్ హోల్డ్ అండి. యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్ స్టాక్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. 80 దగ్గర చెప్పాం మనం ఆల్రెడీ, 94 వీక్ డేస్ నాడు కూడా అనమాట స్టాక్ రెసిలియంట్ గా ఉంటుంది స్టాక్. బట్ నెక్స్ట్ మేజర్ మూవ్ రావాలంటే 98-99 లెవెల్స్ దాటాలి అనమాట స్టాక్, దానికోసమని వెయిట్ చేయమని చెప్పేసి అని ఉంటాం. ఓకే, రామా స్టీల్ 2 రోజులు పెరిగింది, నిన్న ఇవాళ చతికలు పడింది కాబట్టి అవాయిడ్ దిస్ కంపెనీ. తర్వాత మనీ అడుగుతున్నారు, ఆయిల్ ఇండియా 617 రూపాయల్లో కొన్నారు, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు. రామకృష్ణ గారు, ఆయిల్ ఇండియా పరిస్థితి ఏంటి? 617 కరెంట్ ప్రైస్లో ఎగ్జిట్ కావచ్చా? ఇమీడియట్గా ఎగ్జిట్ కావాల్సిన అవసరం లేదండి, సపోర్ట్స్ తీసుకుంటుంది. రీసెంట్గా కూడా 50 డేస్ మూవింగ్ లాస్ట్ 2 అటెంప్ట్స్ మంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్టాక్ పెరుగుతూ ఉంది, హోల్డ్ అని చెప్తానండి. 607 మీ ప్రైస్ దగ్గరగానే ఉంది, పెద్దగా ఏమి ప్రాఫిట్ లేదు, ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్న ఆయిల్ ఇండియా. తర్వాత విద్యాసాగర్ ఇరేడా గురించి అడుగుతున్నారు, ఆయన 270లో
కొంటే 200, ఓకే 2500 షేర్స్ ఉన్నాయి ఆయన దగ్గర. ఫ్రమ్ 272-223 వరకు యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా యాడ్ చేసుకోవచ్చా? ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కుటుంబరావు గారు, ఐసీటీ బాగా కరెక్ట్ అయిన స్టాక్ అండి. ఎందుకంటే లిస్టింగ్ అప్పుడు అనమాట ఎట్లా పెరిగిందో మనం చూసాం, అమేజింగ్ ఫైవ్ బ్యాగర్ అయిపోయింది లిస్టింగ్ టైం అప్పుడేనా అనమాట. కాబట్టి ఆ లిస్టింగ్ వచ్చిన కంపెనీలు అనమాట హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు చేసి చేసి స్టోరీస్ నడిచినప్పుడు అనమాట అందరూ స్టాక్ ఎక్కేసి ఉంటారు అనమాట. తర్వాత తగ్గేటప్పుడు ఏంటంటే ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్ అన్నారు కదా అని యావరేజింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు అందరు కూడా. అంత తొందరపడి యావరేజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ కాదని అన్నాను, బట్ స్టిల్ వెరీ రిచ్లీ వాల్యూడ్. నేను నన్ను అడిగితే కనుక ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూసిన తర్వాతే ఫ్రెష్గా బై చేయాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఓకే, నెస్లే ఉన్నాయి 2686 దగ్గర, శ్రీకాంత్ దగ్గర హోల్డ్ చేయొచ్చా లేదా? ఇది నెస్లే హోల్డ్ చేయమంటానండి, ఎందుకు భయపడాల్సిన అవసరం లేదండి. ఇట్స్ ఏ ఫండమెంటలీ సౌండ్ స్టాక్. ఓన్లీ థింగ్ ఏంటంటే నెస్లే అబౌట్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా ఏంటంటే యూ షుడ్ బై ఫర్ లాంగ్ టర్మ్, అంతేగాని రోజు చూసుకోవటం ఎవ్రీ 2-3 మంత్స్ అబ్జర్వ్ చేయటం కాదు. మేబీ 2-3 ఇయర్స్ అట్లా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కంటే ఇట్స్ ఎ డీసెంట్ బై. ఓకే, సో ఫార్మా స్టాక్స్లో బయింగ్ కొనసాగుతోంది. మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నటువంటి సమయం ఇది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ అప్ 1.15% కంపేర్డ్ టు 0.25% ఆఫ్ నిఫ్టీ. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.